విశాఖలోని ఋషికొండ ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఋషికొండపై నిర్మిస్తున్న భవనాన్ని రేపు ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నా పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలినా ప్రారంభ ముహూర్తం ఖరారు చేసింది. అంతేకాదు 450 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసమే వినియోగించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండపై నిర్మాణాలు చేశారని హైకోర్టులో పలువురు వేసిన కేసులపై తుది తీర్పు వెలువడక ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ఇకపోతే ఋషికొండ బీచ్ లోని హెలీప్యాడ్ నుంచి నేరుగా భవనం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖలోని ఋషికొండ ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఋషికొండపై నిర్మిస్తున్న భవనాన్ని రేపు ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నా పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలినా ప్రారంభ ముహూర్తం ఖరారు చేసింది. అంతేకాదు 450 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసమే వినియోగించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండపై నిర్మాణాలు చేశారని హైకోర్టులో పలువురు వేసిన కేసులపై తుది తీర్పు వెలువడక ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ఇకపోతే ఋషికొండ బీచ్ లోని హెలీప్యాడ్ నుంచి నేరుగా భవనం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.